ఎందుకు ఉండాలో మీకు తెలుసా? ఈ సకల చరాచర సృష్టి పరమాత్మ నిలయం, మనం ఉండే ఇల్లు కూడా నిజానికి మనది కాదు, ఆ పరమాత్మదే. ఏదైనా మనది అనుకున్నప్పుడు ఎంతో కొంత అహంకార భావన కలుగుతుంది. మనం నివసించే గృహానికి కూడా యజమాని భగవంతుడే. మనం ఆయన గృహానికి నియమించబడ్డ నిమిత్త మాత్రులమే. సేవకులం అనే భావన కలిగి ఉండడం ఉత్తమం. భగవంతుడు మన ఇంట్లో మనతో ఉండడానికి మనము పూజ గదులను కలిగి ఉంటాము. భగవంతుని అనుగ్రహం లేనిదే మనము ఏ పని విజయవంతంగా చేయలేము, దేనిని సాధించలేము. పూజ గదిలో భగవంతుని ప్రతిరోజు ప్రార్థించుట వలన సన్నిహిత సంబంధము ఏర్పడి ఆయన అనుగ్రహాన్ని త్వరగా పొందగలము. ఇంటిలోని ప్రతి గది ఒక ప్రత్యేకమైన పనికి నిర్దేశించబడి ఉంటుంది. ఆయా గదులు ఆయా నిర్దేశింపబడిన పనులకు అనుకూలంగా కలిగి ఉండేలాగా అమర్చి ఉంటాయి. అదే విధంగా ధ్యానానికి, పూజకి, ప్రార్థనకు కూడా అనుకూలమైన వాతావరణము కలిగినటువంటి పూజా గది మనకు అవసరము. పవిత్రమైన ఆలోచనలు, శబ్ద తరంగాలు ఆ ప్రదేశంలో వ్యాపించి అక్కడకు వచ్చిన వారికి మనస్సుల్ని ప్రభావితం చేస్తాయి. మనము అలసిపోయినప్పుడు లేక కలత చెందినప్పుడు కేవలం ప్రార్థన గదిలో కొద్దిసేపు కళ్ళు మూసుకొని కూర్చుంటే కూడా చాలు, ప్రశాంతత, ఉత్సాహము పొందగలము. ఇటువంటి విషయాలు మరెన్నో తెలుసుకోవాలంటే కింద కనిపిస్తున్న ఎరుపు రంగు సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి తెలుగు ఇన్ఫో ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.